Léelo, léelo. ¿Por qué quieres cobrando? ¿Vas a parar? Ah, sí, está acá. ¿Qué es la prueba la cara? ¿Qué es la prueba la cara? Libro la cara. Libro la. ¿Están varas ni pujas de otro? ¿Se puede pujar? ¿Ya está cámara, bobo? ಸರಿ ಅಕ್ಕ ಆಲ್ರೆಡಿ ಮರ ಸೊನ್ವಲ್ ಸರ್ದಾಗ ಗುಂಜಲ ನಾಟ ಮಾಡ್ತಿರ್ತೀವಿ ಸರಿ ಆಕ್ಚುಲಿ ಪೇಂದಾಗ ನಗನ್ ಜಾಗ್ರತೆ ಜಾಗ ಮತ್ತು ಮೊದಲು ಸಲಹೆ ನಾನು ಉತ್ಸಾಹ ಭೇಟ ಮಾಯನ ನೀನು ಆಲೋಚನೆ ಕಲಿಗಿರೇವಾದ ಕಾಬಟ್ಟಿ ಅದು ಮೀಕು ಸಾಧಾರಣಂಗ ಮುಂದೆ ಬೇಟೆ ಮಾತಪ್ಪ ಅಂತ ಸಂಧಿ ರೂಪ ಚೂಡ್ದಪ್ಪ ಅಂತ ಊರು ತಾಗಿಸೇದ ಅಂತಾರೆ ಗಂಗಾಜಲಂ ಬೇರಿದರೆ ಅಕ್ಕಲ್ ಬೇಟೆ ಮಾಯಲೆ ವಾದ ಕಾಬಟ್ಟಿ ತನ್ನ ಮುಂದೆ ರೆಂಡು ಗೋಷ್ಠಿ ಹೆಚ್ಚಿಕೊನು ಜಂಗುಬಾಯಿ అందరికి కూడా మన కేశలాపురం నాగోబా జాతర అంటే చాలా ఫేమస్. మన సమ్మక్క సారమ్మ ఎట్లా అటున్నావు, ఇక్కడ కూడా అందరికీ ఆరాధ్య దైవం. మీరు ఎంతో పవిత్రంగా మంచి మనసుతో చాలా శుద్ధితో మరి గంగాజలం తీసుకురావడం కోసం దాదాపుగా 7 రోజులు కాలినడకన వెళ్ళి చెప్పులు లేకుండా మరి అంతా ప్రయాణం చేసి ఎంతో పవిత్రంగా చేసేటువంటి ఈ జాతర కార్యక్రమాలు మీరు చేస్తున్నారని తెలిసి నిన్ననే నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రారంభించడం అంటే మీతో కలిసి మాట్లాడాలని, మీరు కొంచెం ముందు వచ్చారు, మేము లేట్ అయిపోయాం. అందరికీ ధన్యవాదాలు. మీరు మన రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు కూడా గతంలో జాతరకు వచ్చిండు, మొన్న వచ్చినప్పుడు కలవలేకపోయాం. అయినా కూడా జాతర నిర్వహణ కోసము 20 లక్షలను ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన ఏమేమి పనులు ఉన్నాయో చేసుకుంటుంటే ఆ ఫండ్స్ కూడా మేము రిలీజ్ చేస్తాం తప్పకుండా. అదేవిధంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఏమి మారినా సాంప్రదాయాలు ఆచారాలు మన పూర్వీకులు ఇచ్చిన పూజా విధానము మారకూడదు. మనము ఆర్థికంగా డబ్బులు సంపాదించుకోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోండి, పిల్లలకు మంచి ఉద్యోగాలు, మంచి చదువులు, మంచి ఊర్లో రోడ్డు వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, భూములకు పట్టాలు అన్నీ సమకూర్చుకోవాలి. పూర్వం ఎట్లున్నదో అట్లాని కాదు, ఆర్థికంగా బాగుపడాలి, రాజకీయాల్లోకి రావాలి, చదువులో బాగుండాలి. కానీ మన తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి ఈ దేవుడి పూజ, మన విధానము, ఇవి మాత్రం మారకూడదు. భాష, ఎందుకంటే ఇప్పుడు నేను మీతో భాషలో మాట్లాడాలంటే నాకు వరంగల్లో భాష మర్చిపోయినాం. ఉన్నది ఒకప్పుడు కోయతూరు ఉంది, కానీ ఇప్పుడు రాను రాను మర్చిపోయాను. లేదు అసలు అక్కడ మేము తిరిగే ఏరియాలు కాబట్టి ఎక్కడికైనా పోయినా కూడా మనం ఇది ఆదివాసీ అని చెప్తే భాష ఏది నీదని అడుగుతుంది. కాబట్టి పిల్లలకు ఇంట్లో తప్పకుండా భాష. మీరు ఇప్పుడు ఎట్లయితే పూజ చేస్తున్నారో మీ తండ్రులు మీకు ఇచ్చారు కదా, మీరు మీ పిల్లలకు మళ్ళీ ఎట్లా అదంతా కూడా రికార్డు కూడా చేసుకొని, ఒకవేళ కొత్త జనరేషన్ కొత్త యూత్ ఈ పూజలకు వస్తే ఈ కార్యక్రమాలకు వస్తే కనీసం గతంలో ఎట్లా ఉండే ఈ పూజ, ఎట్లా ఎంత నిష్ఠాతతో ఎంత భక్తితో ఎంత అంటే శుద్ధితో చేస్తున్నాం అది చూసుకొని ఇది జరిగేటట్టుగా. ఇప్పటికి కూడా మీరు అదే అంతే పవిత్రతను పాటిస్తున్నందుకు మీ అందరికి కూడా పాదాభివందనాలు. వేరే వాళ్ళది ఒక్కొక్క కులము ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకంగా ఉంటుంది.
కాబట్టి వాళ్ళ చూసి వీళ్ళు వీళ్ళ చూసి వాళ్ళు మారాల్సిన అవసరం లేదు. ఏది ఆచారాల విషయంలో, సాంప్రదాయాల విషయంలో, సంస్కృతి ఆట పాట దేవుడిది, మన భక్తి మనది. ఎవరి భక్తి వాళ్ళది, అది వ్యక్తిగతం. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి. చెట్టును, పుట్టను, ప్రకృతిని, ప్రకృతి జంతువులను ఒక దగ్గర నాగపామును పూజిస్తాం, ఒక దగ్గర తాబేలును పూజిస్తారు, ఒక దగ్గర ఇంకొక పులిని పూజిస్తాము. అంటే మనకు మన జీవితాలన్నీ కూడా అడవితో ముడిపడి ఉన్నాయి కాబట్టి అడవి జంతువులతో మనకు ఉండేటువంటి అనుబంధం కూడా అట్లా పూజకు కూడా మనం పూర్వీకులు ఎంచుకున్నారు. మనల్ని ఎప్పుడో ఆయా జంతువులు లేదా ఆయా చెట్టు పుట్ట కాపాడింది కాబట్టి అట్లా కూడా వచ్చింది, అంతే కదా. అట్లాంటి విధానం కూడా ఆదివాసులకు ప్రధానంగా చెట్టుతోటి, పుట్టతోటి, జంతువులతోటి, అడవులలో ఉండే వాటితోటి కూడా అనుబంధం ఉంది. అట్లా మన పూర్వీకులు కూడా మనకి ఇచ్చినటువంటి అది మర్చిపోకుండా ఇవి కాపాడుకుంటూ మీరు అదే నిష్టతో ఇప్పటికీ మన ఈ సమాజం ఏమంటారంటే బండిలో పోయి తీసుకొని రావచ్చు కదా జలాలు అని అంటారు. కానీ మీరు అట్లా కాకుండా ఈ విధానాన్ని పాటిస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ జాతరను విజయవంతం చేసుకుంటూ ముందు తరాలకు కూడా ఇదే పూజా విధానాన్ని, పూజించే తీరును, ఆ భక్తులకు కూడా మన యొక్క పూజా తీరు నచ్చింది కాబట్టి ఇంకా రోజు రోజుకు చూడాలి చూడాలని వస్తుంది. కాబట్టి మీరు ఆ విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ తప్పకుండా మీకు ప్రకటించినటువంటి అవి కూడా నేను ఎమ్మెల్యే బొజ్జు గారికి చెప్తున్నా. ఆ పనులు